ఇప్పుడు కొన్ని ఛానల్స్ మాత్రమే అతని గురించి పట్టించుకుంటున్నాయి, వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు ఏంటంటే టీడీపీ ఫేవర్ కాబట్టి ఆ ఛానల్ మాత్రమే చూపిస్తున్నారు, అతని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ రాజీనామా చేస్తే మళ్ళీ ఇంకోసారి అంతకుముందు 90,000 వచ్చినా ఈసారి 100,000 మెజార్టీ వచ్చింది, దాని గురించి వరి అవసరం లేదు. నాకు తెలిసి 20,000 ఓట్లు కూడా రావు టోటల్గా. ఇప్పుడు ఆయన నియోజకవర్గం వదిలేసి అక్కడ ఢిల్లీలో ఉండి జనాలకు చేయాలి, కానీ జగన్ తిట్టడం వల్ల ఉపయోగం లేదు కదా. నువ్వు జనాలకు ఏదో ఒకటి మా నియోజకవర్గంలో నేను ఈ ఓటు వేయించాను ఇలాంటి ఏమైనా చేస్తే జనాలు నమ్ముతారు. జగన్నే తిట్టడం వల్ల ఆయనకి రాజకీయంగా ఏం బెనిఫిట్ ఉండదు. జగన్ ఇలాంటి వాళ్ళని కొత్త వాళ్ళని నుంచో పెట్టుకుని 150 మంది జనాలు గెలిపించారు. అలాంటి వాళ్ళు పోతే ఇంకొకటి వస్తాడు అంతే, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని పట్టికలో కొన్ని ఛానల్స్ మాత్రమే చూపిస్తున్నాయి అతని గురించి, అన్ని ఛానల్స్ చూపించు, ఎందుకంటే అది వేస్ట్. ఏమైనా చేస్తే వాళ్ళ నియోజకవర్గంకి వెళ్ళి మా నియోజకవర్గం నేను స్కూల్ పెట్టిస్తున్నానో కాలేజీ పెట్టిస్తున్నానో ఏదో ఒకటి చెప్పుకోవాలి. అంతేగాని జగన్ని తిట్టడం అనేది ఇంకా అదే పనిగా, ఎప్పుడైనా ఓకే విమర్శించే తప్పులేదు, ఇంక ఇదే పనిగా పెట్టుకున్నప్పుడు నో యూస్. ఎవరు ఇష్టం వాళ్ళది విమర్శించవచ్చు, ప్రతి వాళ్ళు విమర్శించకుండా కదా. అది కరెక్ట్ కాదు, అవగాహన లేకపోవడం లేదా ఎవరో మాటలు చెప్పిన మాటలు వినడం వల్ల జరగదు. వైసీపీ సింహ టికెట్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ సింహం లేకుండా ఎలాగెలుస్తారు? సింహల మీద గెలిచి నేను సింహల మీద గెలదు, నా సొంతంగా గెలిచాను. ఒకసారి నుంచి ఉంటే తెలిసిపోద్ది సత్తా ఇంట్లో. అతను అన్నంత మాత్రాన అయిపోద్దా? అతని కోసం జగన్ రాజీనామా చేస్తారా? సీఎం తోటి పోటీ పడడం కరెక్ట్ కాదుగా. విమర్శన అనే ప్రతిపక్షం అనేది కామన్గా జరుగుతానండి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక విధంగా క్యాస్ట్ అనుకోవచ్చు, లేకపోతే అంతకుముందు చేసిన పదవులు అవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయో, వీళ్ళ వల్ల ఏం సమస్యలు వచ్చినాయో, సొంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు కదా పార్టీతో పని లేకుండా, అలాగైనా జరగవచ్చు. ఆయన ఒక్కడి కోసం రాజీనామా చేయడుగా. ఇప్పుడు జనాల్లో ఐకమత్యం వచ్చి జనాలు చేస్తేనే అది. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చెప్తే ఒక సీఎంని రాజీనామా చేయడు కదా, కరెక్ట్ కాదు. అది గెలుస్తాడు అంటే అక్కడ జనాలను బట్టి ఉంటుంది, అది అక్కడ ప్రజలకు ఏం చేశాడు. ఇప్పుడు మన ఏరియాలో మనకి తెలుస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా చేస్తున్నారనేది, ఆయన ఏరియాలో జనాలకి ఏ అవగాహన ఉందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. చూసేది ఏముందో ఏమీ లేదు, ఎలా చూసేది, చూస్తానికి ఏమి లేదు. ఇక్కడ చేస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పినంత మాత్రం చేయరుగా. జనాలు కోరుకుంటే సీఎం అయ్యాడండి ఆయన, ఇప్పుడు వల్ల వద్దంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.